ఇటీవలే తన పదవికి రాజీనామా చేసిన మలేషియా రాజు పేరు ఏమిటి? ఆన్సర్ సుల్తాన్ మహమ్మద్. మలేషియా ప్రధానమంత్రి మహతీర్ మహమ్మద్. మలేషియా 1957 బ్రిటన్ నుంచి స్వాతంత్రాన్ని పొందింది. ఇటీవలే భారతదేశంను సందర్శించిన నార్వే ప్రధానమంత్రి ఎవరు? ఆన్సర్ ఎర్నా సోలబర్గ్. నార్వే రాజధాని ఓస్లో. కరెన్సీ నార్వేజియన్ క్రోన్. ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసిన కోయల్ కరో మండల్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో కలదు? ఆన్సర్ జార్ఖండ్. ఈ ప్రాజెక్టును బీహార్ మరియు జార్ఖండ్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కేంద్ర మానవ వనరుల శాఖ జవహర్ నవోదయ విశ్వవిద్యాలయాలలో జరుగుతున్న ఆత్మహత్యలపై విచారించడానికి మరియు జరగకుండా సిఫార్సులు చేసేందుకు ఇటీవలే ఎవరి నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేశారు? ఆన్సర్ డాక్టర్ జితేంద్ర నాగ్పాల్. అటల్ ఇన్నోవేషన్ మిషన్లో భాగంగా పాఠశాలలకు కేటాయించే అటల్ టింకరింగ్ ల్యాబ్లను దక్కించుకోవడంలో మొదటి స్థానం పొందిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. అటల్ టింకరింగ్ ల్యాబ్ అనగా 4వ పారిశ్రామిక విప్లవంలో భాగంగా రోబోటిక్స్, డ్రోన్స్, IoT, 3D ప్రింటింగ్, రిమోట్ సెన్సింగ్ యాంత్రీకరణ వంటి అంశాలపై విద్యార్థి స్థాయిలోనే నైపుణ్యాన్ని పెంచేందుకు ఇటీవలే నీతి ఆయోగ్ వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇటీవలే అంతర్జాతీయ పతంగుల పండుగ ఎక్కడ జరిగింది? ఆన్సర్ గుజరాత్లోని అహ్మదాబాద్ నగరంలో. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద సౌర విద్యుత్ పార్క్ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? ఆన్సర్ కర్నూలు. మొదటి పార్క్ చైనాలోని టెండల్ నగరంలో కలదు. 2వ పార్క్ రాజస్థాన్ రాష్ట్రంలోని బాడ్లా ప్రాంతంలో కలదు. కర్నూలు జిల్లా వార్వకల్లులో 110 కోట్ల వ్యయంతో 1,010 ఎకరాల్లో నిర్మించిన విమానాశ్రయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 7వ తేదీన ప్రారంభించనున్నారు. ఇంటర్నేషనల్ మిక్స్డ్ టెన్నిస్ టోర్నమెంట్ అయిన హాఫ్మెన్ కప్ విజేతలు ఎవరు? ఆన్సర్ రోజర్ ఫెదరర్ మరియు బెలిందా బెనిచ్. వీరు స్విట్జర్లాండ్ దేశానికి చెందినవారు. ఆసియా కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ ఎక్కడ జరుగుతుంది? ఆన్సర్ అబుదాబి. ఇండియా ఫుట్బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రి.